మా పిల్ల చేరి నలిగిపోతుంది, మనం వదిలేస్తే మాత్రం లోపల పిల్లకి చీర నలగకుండా ఉంటుందా? ఏంటండి ఏదో బావిలో బిందె పడిన శబ్దం వచ్చింది. శోభనం గదిలో మంచం విరిగుంటుందిలే, పడుకో. మరి మన శోభనం ఇప్పుడు మంచం విరగలేదే. మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు గానే పొడుగవే. ఏంటి భయ్యా? చూశారుగా నా గదిలో మైసూర్ టేక్ మంచం ఉంది గాని దాన్ని తీసుకెళ్ళేయండి ఆ గదిలో. అలాగే. మైసూర్ టేక్ మంచం కూడా ఇరుగుంటది గానీ నువ్వు పడుకోవే. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయేమోనండి. వెళ్ళి మందు రాసిరా. ఎక్కడికే? మందు రాయడానికి. వాసిని పిచ్చిసి పడుగా. అయ్యో, ఈ మంచం కూడా ఇరగొట్టారా? ఈ విషయం మైసూర్ మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇంత వీకాన్ని కళ్ళనీళ్ళు పెట్టుకుని మరీ బాధపడతారు. అయ్యో అమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్, బోర్నవిట, జీవంతోను వాడు. నీ మొగుడు సామాన్యుడు కాదమ్మో. సామాన్యుడు కాదమ్మో. ఏమండే, ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు లేవని మీరేం కంగారు పడకండి. ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా. ఈ రోజు మంచం వేయలేదు కదండి. అదే నాకు అర్థం కాలేదు. కొంపదీసి అయ్యా, ఫస్ట్ నైట్ మల్లెపూలు నలిపేవాళ్ళని చూశాను, గాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను, మంచాలు ఎరగొట్టేవాళ్ళని కూడా చూశాను. కానీ ఈ టైప్ లో రాళ్ళని పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబోయ్. మీరు సామాన్యులు కాదు. అబ్బో, చాలా బరువుగా ఉంది. మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగలు లెక్క. ఏంటి వంశీ, నువ్వు అసలే అత్తయ్యని ఇప్పుడు వడిగి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళలో వేస్తావే. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగోదు. పిచ్చిదన్నా మాట్లాడతావేంటి? నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా సారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అందగెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు సారదా, నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా? మా ఆవిడ వల్ల నగలకి అందం వచ్చిందా? ఇవ్వ బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా, తీసుకో తీసుకో రా. మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుణ్ణి కాను. ఎందుకు, ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందనం జమీందారు వంశానికి చెందిన శకుంతలాదేవిని పంపించు, చెప్పి పంపిస్తా. నగలేమిటమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? నన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటికి కట్టారు. గుడ్ మార్నింగ్. అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేరు ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఈ రోజు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజు తెలుసు. ఆ రోజే తెలిసిన వాడివి, అప్పుడే బాధ ఎందుకు చెప్పలేదు? చెబితే అయినా పోయి ఉన్నాడా తమరు? సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ జరుపుతారని అన్ని మోసుకొచ్చా. అయినా ఇప్పటికీ చెబుతున్నావు, కుర్రాడు మాత్రం చాలా మంచోడు. నన్ను వెళ్ళగొట్టింది ఆయన. నీ భర్త? అవునమ్మా,
ఇదిగో ఎదురు కట్నం, ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళాన్ని కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మను రమ్మను చెప్తానన్నారమ్మా. ఏమిట్రా, మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట, వివరాలు అడిగితే మీ అమ్మను రమ్మను చెప్తానన్నావట? దాని అమ్మనే వచ్చాను, ఏమిటా చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు, చెప్పు ఏం చెప్తావా. నీ అమ్మ, నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త? స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా? వెరీ క్లియర్. ఎదురుకట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురుకట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురు పక్కలో పడుకున్నాను. చూడు శిరీష, ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు, అంతా మీ అమ్మకి నాకే. అనకూడదు కానత్త, పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు, నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గురందొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త, ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. ఊరుకోత, ఎందుకలా కోర్టులో పంటరత్తులో 3 సార్లు అరుస్తావు, శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది, నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే, సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు మా ఇల్లంతా దోచారు. 250 ఎకరాల మాగాణి నొక్కారు, 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చల్లమ్మా ఇంకా నీకు అర్థం కాలేదా? ఏడనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేంటో డైలాగ్ రానొస్తున్నాం, ఎలా మొదలై. నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీగా ఇది, ఈసారి నీ కోసం నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా, ఎలా మొదలై. రండి. ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది. అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా. మా తాత కూడా ఆడాళ్లతో తిరిగేవాడు, ఎవరికైనా వడ్డిచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు, మహా అయితే దాళ్వా పంట ఇచ్చేవాడు. ఇలా ఇళ్ళు పొలాలు రాసివ్వడం ఏంట్రా, అది 3 రాత్రుల కోసమా? ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు.